ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇవాళ వీడియోలో నేను అందరికీ ఫేవరెట్ డ్రై పెప్పర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేగనిద్దాం. ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. అలాగే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ బాగా వాష్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో ఈ చికెన్ని అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇలా ముందుగానే సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడకనిద్దాం. చూసారు కదా, ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకనిచ్చాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూసారు కదా, చికెన్ అనేది బాగా డ్రైగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై అనేది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.